ఉత్తరాంధ్రులకు పెద్ద దిక్కైన విశాఖ కేజీహెచ్ సమస్యలకు నిలయంగా మారింది. మల్టీ స్పెషాలిటీ విభాగంలోనూ సరైన వైద్యం వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పేషెంట్లు ప్రైవేట్లో మందులు కొనాల్సిన దుస్థితి ఉందన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు. విశాఖ కేజీహెచ్ లో కనీస సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మల్టీ స్పెషాలిటీ విభాగంలోనూ సరైన వైద్యం అందడం లేదు. మందుల కొరతతో పాటు సరైన భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారు. కేజీహెచ్ లో వైద్యం కోసం నిత్యం వేలాది మంది వస్తుంటారు. చిన్న వైద్య సేవల నుంచి శస్త్రచికిత్సల వరకు ఇక్కడికే వస్తారు. కేజీహెచ్ కు వచ్చే వాళ్లలో పేదలు సామాన్యులే ఎక్కువ. ఇక్కడ మల్టీ స్పెషాలిటీ విభాగం ప్రత్యేకమైనది. ఇక్కడే డయాలసిస్ సెంటర్ ఉంటుంది. ప్రభుత్వం సమయానికి పింఛన్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డయాలసిస్ బాధితులు. నేను శ్రావకాలం నుంచి ఇక్కడికి డయాలసిస్కి వారానికి 2 సార్లు వస్తాం సార్. 2 సార్లు వస్తే మాకు పెన్షన్ ఆపేస్తున్నారు సార్. 1 మంత్ ఇస్తున్నారు, 1 మంత్ ఇవ్వట్లా. 1 నెల 2 నెలలు ఇవ్వకపోతే మేము ఎక్కడికి వెళ్ళి అడగడానికైనా బాగుంటుంది, కానీ 1 నెల ఇస్తున్నారు అనేసి మళ్ళీ అడగడానికి వెళ్ళట్లేదు. వాలంటీర్ కూడా పట్టించుకోవట్లేదు. ఏ విషయమైన మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. డబ్బులు వేస్తున్నా కానీ దేనికైనా పెన్షన్ వచ్చినట్టు కొద్ది చూస్తే అధికారులైనా ఎవరైనా స్థానికంగా అడుగుతున్నాం సార్. వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాం, ఫిర్యాదు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. పైన ఆపుతున్నారు, అధికారులు ఆపుతున్నారు అంటున్నారు తప్ప మాకు వాలంటీర్ కూడా పట్టించుకోవట్లేదు అసలు ఏ విషయాన్ని. ఎంతో దూరం నుంచి వస్తున్న తమకు సరైన ఆహారం కూడా పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేషెంట్ల అటెండర్లు. క్యాంటీన్లో తిందామంటే రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. మల్టీ స్పెషాలిటీ విభాగాన్ని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ పరిశీలించారు. సదుపాయాలు, రోగుల ఇబ్బందులపై ఆరా తీశారు. కేజీహెచ్ లో మందుల కొరత తీవ్రంగా ఉందన్నారు లక్ష్మీనారాయణ. దిక్కులేక పేషెంట్లు ప్రైవేట్లో మందులు కొనుక్కుంటున్నారన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానన్నారు. చాలా టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో, మెడిసిన్స్ ఏవి రాస్తున్నాయో అవి ఇక్కడ దొరకడం లేదు కాబట్టి అవి బయట నుంచి మేము కొనుక్కోవాల్సి వస్తుంది. అది చాలా మంది చెప్పిన సమస్య. రెండవది వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ఫుడ్. ఏదైతే మనం పేషెంట్స్కి ఫుడ్ ఇస్తున్నామో ఆ ఫుడ్ యొక్క క్వాలిటీ సరిగా లేదు. తర్వాత ఆ టైమింగ్స్ ఏవైతే ఇస్తున్నారో వాటిలో కూడా కొద్దిగా మార్పులు రావాలి అని వాళ్ళు ప్రధానంగా కోరుకున్నారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన కంప్లైంట్ ఏంటంటే వాష్రూమ్స్, టాయిలెట్స్, అందులో నీళ్లు రావట్లేదు. నేను ప్రత్యక్షంగా వెళ్ళి చూశాను. ముఖ్యంగా పరిస్థితులు మెరుగవ్వాలి. ఫుడ్ సరిగా ఉండకపోవడం వల్ల చాలామంది బయట నుంచి ఫుడ్ కొనుక్కోవాల్సి వస్తుంది. దానివల్ల కూడా వాళ్ళ ఖర్చు పెరుగుతుందని పేషెంట్స్ చెప్పిన విషయాలు. కాబట్టి వీటన్నింటినీ చర్చించి ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేటట్టు, తర్వాత ఇక్కడ ఉన్న వాష్రూమ్స్ వీటిలను ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అన్నది కూడా ఆ విషయం నేను చర్చిస్తాను. తమకు ప్రభుత్వం మరిన్ని నిధులు పెంచాలని కోరుతున్నారు డైట్ అధికారులు. రోగులకు మంచి ఆహారం ఇస్తున్నాం కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెబుతున్నారు. ఎక్కడ కూడా నాణ్యత అనేది, లోపం అనేది మా కేజీహెచ్లో ఎక్కడా లేదు. మేము ఇచ్చే డైట్లో కూడా ప్రతీది చెక్ చేసి ఇస్తాం. తయారు చేసేటప్పుడు కూడా మేము పక్కనే ఉంటాము. ఎట్టి పరిస్థితులు క్వాలిటీ క్వాంటిటీలో నో కాంప్రమైజ్. అంటే గవర్నమెంట్ ఇంకా రేట్స్ అనేది హైక్ చేస్తాం, రిక్వైర్మెంట్ హైక్ చేస్తాను అన్నారు. మెను అనేది మేము చేంజ్ చేస్తాము. రిక్వైర్మెంట్ అనేది మాకు ఇంతకుముందు మీటింగ్ స్టేట్ మీటింగ్ అయింది. స్టేట్ మీటింగ్లో కూడా మేము ఆల్రెడీ డిఎంఈ దగ్గర మీటింగ్ అయితే మొత్తం అందరం కలిపి డైటీషియన్స్ కొంతమంది సెలెక్ట్ చేశారు. మేము వెళ్ళి మెను కూడా సెలెక్ట్ చేశాము. ప్రైస్ కూడా హైక్ చేయమని కూడా మేము గవర్నమెంట్ వారికి రికమెండ్ చేశాము. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత హాస్పిటల్ అధికారులపై ఉందంటున్నారు నిపుణులు. ఇప్పటికైనా మల్టీ స్పెషాలిటీ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు.